హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది ఇలాంటి టిప్స్ అయితే మనం కొన్ని తెలుసుకున్నాము అంటే మనం ఎప్పుడైనా బయట కస్టమర్ బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఇలాంటివి స్టిచ్ చేసేటప్పుడు అయితే మనకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలానే చిన్న వీడియో కూడా అయితే ఈ ఒక కస్టమర్ వచ్చేసి మనకి ఈ ఫుల్ బ్లౌజు అలానే లెహంగా మనకి అంబరెల్లా కట్లో వచ్చింది లెహంగా ఇది త వాళ్ళ అమ్మాయికి వచ్చేసి మెచ్యూర్డ్ ఫంక్షన్కి తీసుకున్నారు ఒక ఒకటి రెండు సార్లు వేసారు తర్వాత ఇది కొంచెం ఓల్డ్ అయిపోయింది కదండి మూల అయితే పెట్టేశారు కాబట్టి ఇది కొద్దిగా కాస్ట్లీ ఉందమ్మా ఈ లెహంగా అండ్ ఫుల్ బ్లౌజు దీన్ని ఏమైనా చేయొస్తుంది అని చెప్పేసి ఆవిడైతే అడిగారు మనం లాంగ్ ఫ్రాక్ లాగా అయితే అయితే మనం స్టిచ్ చేయొచ్చు అని చెప్పాను అందుకని చెప్పేసి ఈ లాంగ్ ఫ్రాక్ అయితే మనకి మెజర్మెంట్కి అయితే ఇచ్చారు కరెక్ట్గా ఫిట్టింగ్ ఉన్న లాంగ్ ఫ్రాక్ అయితే ఇచ్చారు అయితే ఇక్కడ నేను కటింగ్ ఏమీ చూపించట్లేదు స్టిచ్చింగ్ ఏమీ చూపించట్లేదు నార్మల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ మాత్రమే చేస్తాను నోట్తో చెప్తాను మీరు కరెక్ట్గా వినండి ఇక్కడైతే ఈ లాంగ్ ఫ్రాక్కి నడుము లూజ్ ఎంత ఉందో చూశాను బాడీ పొడవు ఎంత ఉందో చూశాను అలానే చెస్ట్ లూజ్ ఎంత ఉందో మనం చూసుకోవాలి షోల్డర్ ఎంత ఉంది ఆమ్ హోల్ రౌండ్ ఎంత ఉంది అలానే నెక్ డౌన్ కూడా ఎంత ఉంది అని మనము కొద్దిగా ఒక పేపర్లో అన్ని కొలతలు రాసుకుంటే సరిపోతుంది నడుం దగ్గర నుండి కిందకి మనకి లెహంగా గేర్ ఉంటుంది కదా లెహంగా పొడవు కూడా కింద బాటం పొడవు కూడా ఎంత అనేసి మనం ఒక స్లిప్లో రాసుకుంటే సరిపోతుంది అంతే ఇక్కడ మనం మార్చాల్సింది ఏమీ లేదు చాలా ఈజీ ఇదైతే ఒక వన్ అవర్లో అలా అయితే మనం స్టిచ్ చేసేవచ్చు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసేవచ్చు కానీ మనం ఒక లాంగ్ ఫ్రాక్ కాస్ట్ అయితే మనం తీసుకోవచ్చు సరేనా కాబట్టి ఇక్కడైతే చూడండి ఈ లెహంగా పొడవు తర్వాత మనకి అక్కడ లాంగ్ ఫ్రాక్ పొడవు మన కుట్ల వరకు ఉన్నాడు బాడీ దగ్గరికి కుట్ల వరకు ఎంత ఉందో అంత పొడవు అన్నించేసి తీసుకొని ఎక్స్ట్రా మనం కుట్టుల్లోకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కటింగ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ బ్లౌజ్లో వచ్చేసి చూడండి మన బాడీ పొడవు ఎంతుందో అంత పొడవైతే ఒకసారి మనము కటింగ్ చేసుకోవాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ కుట్టుల్లోకి వదిలేసి తర్వాత అలా కటింగ్ చేసుకున్నాక నేనైతే ముందు హ్యాండ్స్ అయితే తీసేసాను షోల్డర్ ఇప్పేసాను సైడ్స్ ఇప్పేశాను అలా ఏ పీస్ కాపీస్ సపరేట్ ఇక్కడ బార్డర్ కూడా తీసేసాను అనమాట ఏ పీస్ కాపీస్ సపరేట్ చేసాక ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే మనకి నెక్ డీప్ అయితే ఉంది చూడండి నెక్ డీప్ ఇంత ఉంది లాంగ్ ఫ్రాక్కి మరీ ఎక్కువైపోతుంది అని చెప్పేసి షోల్డరు హ్యాండ్స్ అన్నీ తీసాం కాబట్టి నెక్స్ వచ్చేసి వన్ ఇంచ్ వన్ ఇంచ్ కటింగ్ చేసాను మనకి అదే హ్యాండ్స్ అంత పొడవే పెట్టమని చెప్పారు హ్యాండ్స్లో ఏం మార్పు లేవు ఆమ్ హోల్ లూజ్లో ఏం మార్పు లేదు షోల్డర్లో కూడా హెచ్చు తగ్గులు ఏమీ లేదు ఓన్లీ నెక్ డీప్ మాత్రమే ఉంది కాబట్టి షోల్డర్స్ ఒక వన్ నుంచి కట్ చేసాము కట్ చేసి ఇది బాడీ పొడవు అయితే మనము తీసేసుకున్నాము లూజ్ కూడా తీసేసుకోవాలి మనం లాంగ్ ఫ్రాక్లో ఎంత లూజ్ అయితే ఉందో దానికంటే ఒక వన్ ఇంచ్ టూ ఇంచ్ ఎక్కువ లూజ్ తీసుకోను ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడ్ ఖర్చులోకి మధ్యలో మనకి టక్స్ వస్తాయి కదా లాంగ్ ఫ్రాక్కి ఆ టక్స్ కోసం అయితే తీసేసుకున్నాను అలానే బ్యాక్ సైడ్ మనకి డీప్ ఉన్నా పర్లేదు ఎందుకంటే నాట్స్ కూడా ఉన్నాయి కాబట్టి బ్యాక్ పార్ట్కి సింపుల్గా పొడవ ఒక్కటే కట్ చేసుకున్నా సరిపోయింది ఇంకా ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే షోల్డర్ జాయింట్ చేశాను తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేశాను తర్వాత వచ్చేసి కింద పార్ట్కి వచ్చేసి పైన బాడీ పార్ట్ని కరెక్ట్గా కుట్టేశాను అలా కుట్టేసి అటు సైడు ఇటు సైడు ఖర్చుకి అయితే వన్ అండ్ హాఫ్ ఇంచు అలా ఖర్చు ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది మనము కింద బార్డర్ అయితే తీసాం కదా ఆ బార్డర్ వచ్చేసి ఈ మధ్యలో కుట్టు కనిపించకుండా అలా అటాచ్మెంట్ అయితే చేశాను అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బ్లౌజులు అంటే పైన పార్ట్లో వచ్చేసి మనం సైడ్స్ కట్ చేసాం కదా మనకు బాడీకి తగ్గట్టుగా నడుము లూజు చెస్ట్ లూజు చూసుకొని కట్ చేసాం కదా లెహంగాలో కూడా కొంచెం లూజ్ అయితే వచ్చింది ఆ లూజ్ వచ్చేసి మనకి లాగా అయితే ఉన్నాయి కదా ఇది అంబ్రల్లా కట్ లెహంగా కదా కాబట్టి మధ్యలో మనకి స్టిచ్చెస్ ఉన్నాయి కాబట్టి నేను ఆ స్టిచ్చెస్లో పావించి పావించి అయితే పట్టేసాను అంతే సింపుల్గా మనం వన్ అవర్లో మనము లాంగ్ ఫ్రాక్ కాస్ట్ అయితే తీసుకు ఫుల్ లెహంగా బ్లౌజ్ని మనం లాంగ్ ఫ్రాక్ లాగా ఈ విధంగా అయితే మనం సెట్ చేయవచ్చు అలానే తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ కూడా మనమైతే సంపాదించుకోవచ్చు ఇది నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేయండి అలానే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి